అక్కడ 140 మందిలో అక్కడ స్పీచ్లు ఏ అంశంపై మాట్లాడారు దానిపై ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆడ ఆధారాలు అవసరం లేదు వీడు కూడా అల్లకేలే వచ్చిందంట 140 మంది ఆడ ఉండాల్సిన అవసరం ఉంది పోలీసోళ్ళు 140 మందిని ఎందుకు అదుపులో తీసుకోలేరు అన్న బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇయాల నిన్న ఒక వార్త వచ్చింది అదెట్లా తెలిసింది వాళ్ళకు వంట చేయనికి ఒక ఆ బస్తీ నుంచి ఒక లేడీ హిందూ లేడీ వంట చేస్తందుకు పోతే మేము ఇంత స్పైసీగా తినము మాకు సప్పగా చేయాలమ్మా అని చెప్పి బంగ్లా వాళ్ళు ఉన్నారు మాట్లాడే విధానం అంతా తెలుసు నేను బంగ్లాదేశ్ నుంచి కూడా అని చెప్పడం జరిగిందంట నిన్న ఆ విషయం కూడా తెలిసింది మరి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇండియాలో ఏం పని మరి వీళ్ళు డాక్యుమెంట్స్ ఇప్పుడు మీరు వీజాలు ఏమున్నాయని చెక్ చేసిరా పోలీసు వాళ్ళు మరి ఎందుకు చేయలే 140 మందిని ఎందుకు వదిలేసారు 140 మందిని అదుపులో తీసుకొని ప్రశ్నించాలి కదా ఎంక్వైరీ చేయాలి కదా మరి దీని ఇంకేం కుట్ర జరుగుతుంది ఈ 140 మంది ఇంకా ఈ ఇష్యూ కాకపోతే ఇంకా వాళ్ళు బయటపడకపోతే ఇంకేం చేద్దరు మరి మమ్మల్ని చంపుతందుకొద్దురా హిందువులని ఎలా ఇంతకుముందు నోటితోటి మాట్లాడుతూ ఇప్పుడు విగ్రహాల దాడిపై దాడులు డైరెక్ట్ స్టార్ట్ చేశారు భయం లేకుండా నెక్స్ట్ మమ్మల్ని చంప నీకు వస్తారు హిందువులని దీనికి ఎవరు ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వమే కదా ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే బీజేపీ మత రాజకీయాలు అరే యదవల్లారా మత రాజకీయాలు మాకు అవసరం లేదు మా గుడిపై దాడి జరుగుతున్నా మరి నీకు మత రాజకీయాలు అనిపిస్తే మరి నువ్వు కూడా బొట్టు పెట్టుకుంటావు నువ్వు హిందువు ఉన్నావు కదా కాంగ్రెస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీలా మరి మీరెందుకు రాలేదు ఎందుకు స్పందించలే వచ్చారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారు ఒక ఎంపీ వచ్చిండు ఇట్లా కలిసి వెళ్ళిపోయాడు మరి దానిపై స్పందించలే మరి మేము గవర్నమెంట్ని గట్టిగా నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని మీరెందుకు నిలదీస్తలేరు మరి ఒక్క వాయిసే లేదే ఇట్లాంటి చర్యలు జరగడం దురదృష్టకరం అవి అధికారం ఉన్నప్పుడు అలాగే మాట్లాడదా చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఉండాలండి అరెస్ట్ కూడా చేసినామని చెప్తున్నారు పళ్ళు అరెస్ట్ చేసిన అంటే మావులు పట్టుకున్నందుకు అరెస్ట్ చేసారు వీళ్ళైతే మళ్ళీ ఇది ఒక పిచ్చోడని చెప్పి కొత్త కహాన్ని సృష్టించి ఇది క్లోజ్ చేస్తుంది మరి 140 మందిని ఎందుకు అరెస్ట్ చేయలే ఎంక్వైరీ చేయాలి కదా నువ్వు అరెస్ట్ చేసి వాళ్ళని డిమాండ్ చేయమంటలే ఎందుకు వచ్చారు ఎవరు తీసుకొచ్చారు మీకు ఈడేం పని ఈడనే ఎందుకు పెట్టారు సెమినార్స్ ఈడనే ఎందుకు పెట్టారు మరి అది ఎందుకు చేయలే అందరు 140 మంది వదిలేసారు మరి దీనిపై ప్రభుత్వం స్పందించాలి పోలీస్ శాఖ వారిని అడుగుతున్నా నేను ఎందుకు చెప్పలేకపోతుంది ఎందుకు భయపడుతుంది మరి మీ పైన ఏమన్నా ఉందా ఒత్తిడి ప్రభుత్వంపై అంత అధ్వానమైంది ఎంత ఘోరమైన సంఘటన మామూలు సంఘటన కాదు ఆ సంఘటన ఒకసారి ఆ వీడియో కనుక చూసిన తర్వాత ఆ వార్త తెలిసినాక ఏమనిపించింది అసలు మీ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో ఎంతో మంది కళ్ళపంటి నీళ్ళు తెచ్చుకున్న సంఘటన ఇది 9 నవరాత్రుల రోజు ఘనంగా పూజలు చేసుకున్న అమ్మవారికి ఎవడో దుష్టముండా కొడుకొచ్చి ఇట్లాంటి అగత్యానికి పాల్పడితే హృదయం కలిచివేస్తుంది అమ్మవారిని తలుచుకుంటేనే హృదయం కలిసి వేస్తుంది ఇసుంటి నా కొడుకుల్ని రోడ్డు మీద నరికి పడేయాలి ప్రజలు తన్ని వదిలేరు నేనైతే నేను ఉంటుంది నరకమంటుంటాను ఎవడికి ఎవడిచ్చిండండి హక్కు అసలు వాడు ఇక్కడ ఎవడే కాదు వాడు ఎందుకు వచ్చిండు వాడు మరి దానిపై మీరు ఏంది మాట్లాడరే వాళ్ళు ఎవడెవరు వచ్చారు దాని గురించి మాట్లాడరే పోలీస్ శాఖ వారు ఇది మున్ముందు ఇట్లనే కామ్గా కూర్చుంటే చాలా ఘోరమైన పరిస్థితి బంగ్లాదేశ్లో ఎట్లా జరిగిందో ఇవాళ హైదరాబాద్లో అట్లా జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ఘటనలు ఒక సికింద్రాబాద్ అంతకంటే ముందు నాంపల్లి వరుసగా జరుగుతారు అంటే సంబంధించిన టెర్రరిస్ట్ ఉగ్రవాది నా కొడుకులు ఎవరు ఇంకోవరకు ఉంటుంది పని నూరి పోస్తారు ఈ క్లాసులలో 140 మంది ఉన్న క్లాసులు ఏం క్లాసులు అవి హిందుత్వంపై నూరి పోయాలి హిందువులపై దాడిని ప్రేరేపించాలి గుళ్ళపై దాడిని ప్రేరేపించాలి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలి ఈ గవే క్లాసులు ఉంటాయి నా కొడుకులకు ఏం క్లాసులు ఉంటాయి మోటివేషనల్ స్పీచెస్ అయితే ఒక మతమోడు ఎందుకుంటాడు ఇంగ్లీష్ మోటివేషనల్ స్పీచెస్కి నీకు సెమినార్ ఉంటే ఒక మతమోడు ఎందుకుంటాడు ఈ దొంగ నా కొడుకులే ఎందుకున్నా అంతా ఉగ్రవాద చర్య ఇవాళ నేను ఒకటే చెప్తున్నా మస్జిద్లలో చెక్ చేయండి మస్జిద్లలో మద్రాసాలలో ఇట్లాంటి క్లాసెస్లు అవుతున్నాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి క్లాసులు నేర్పిస్తున్నారని ఒక సమాచారం ఉంది మరి దానిపై మీరు ఎందుకు పెడతలేరు కార్డ్ అనుసరచ్చు మీరు ఎందుకు తనిఖీలు చేస్తలేరు ఎందుకు తనిఖీలు చేస్తలేరు మరణాదాయాలు కూడా వెళ్తాయి అక్కడ మీరు తనిఖీలు చేస్తారు మరి స్పందించి తనిఖీలు చేయాలి కదా ఎందుకు భయపడుతుర్రు ఎంఐఎంకి భయపడుతురా అని అడుగుతున్నా వాడు సిగ్గులోనే ఎంపీ
ఇప్పటి వరకు స్పందించాలి మరి స్పందించాలి కదా వాడు గెలిచింది ఓన్లీ ముస్లిం ఓట్ల తోట హిందూ ఓట్ల ఏలేదు ఆడ దునియా ఓట్ల హిందూలు వేసారు సిగ్గులేని శరం లేని హిందూలు ఉన్నారు ఆడ వాళ్ళు వేసారు మరి స్పందించాలి కదా వేరే పార్టీలు కూడా స్పందించరే మరి ఓ దునియా బోనాల అమ్మవారు ఘనంగా చేస్తారు పూజలు ఘనంగా చేస్తారు మా ఎమ్మెల్యేలు వేరే పార్టీలు బొట్లు పెడతారు గుళ్ళు తిరుగుతారు యాగాలు చేస్తారు గవి కాదు ఇలా గుడిపై దాడి చేస్తే నీ స్పందన ఏంది నువ్వు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావా లేదా ఇలా ప్రభుత్వాన్ని అందరు కలిసి ప్రతిపక్షాలు కానీ మా బీజేపీ పార్టీ కానీ నిలదీస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పడుతుంది ఒత్తిడిలోనే అన్న మంచి చేస్తారు హిందువులు అరే మీరు మంచి చేయకుండా రా భయ్ చెడు కూడా చేయకుండా మీతో ఎట్లయినా కాంగ్రెస్ తోటి హిందువులకు మంచి చేసాడు కాదు కనీసం చెడుకు చేయకుండా నాయన అని చెప్తున్నా మరి హిందువులంతా ఏకతాటిపై రావాలి ఏకతాటి విషయానికి వస్తాను ఈ మధ్యకాలంలో మీరు కానీ చాలా మంది అడుగుతున్నారు హిందువులు ఒక్కటి కావాలి హిందువులు ఐక్యత లేదు ఉందైతే కష్టమో హిందువులను కూడా అదే దాని గురించి చర్చ ఏం చెప్పదలుచుకున్నారు హిందువులకు ఏమి ఇట్లాంటి సంఘటనలు జరిగితే వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో జనాలు రోడ్డుపై రావాలి తీవ్రంగా ప్రొటెస్ట్ చేయాలి తీవ్రంగా నిరసన తెలపాలి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి ఇక అవసరం పడితే దాడులు చేయాలి మరి మా మీద దాడులు అయితే మేము కూడా చేతులకు గాజులు వేసుకొని కూర్చోం కదా చట్టాన్ని చేతులు తీసుకోవాలంటారా మరి మా మీద దాడులు అయితే మేము ఊకుంటామా ఊకోం కదా జరుగుతాయి రేపు దాడులు కూడా జరుగుతాయి రేపు దాడులకు ప్రిపేర్ కానీ సిగ్గులేని శరం లేని హిందువులారా సెక్యులర్ ముసుగులో ఉన్న దొంగ హిందువులారా రేపు దాడులకు ప్రిపేర్ కానీ నీ ఇంటి మీదకి వస్తే తెలుస్తుందిరా ఇప్పుడు తెలియదు మీకు రేపు మీ ఇంటి మీద దాడి మీ అక్కనో మీ చెల్లెనో గెలుకుతూ తెలుస్తుంది ఇవాళ మా ఆవేశము మా స్వార్థం లేదండి ఇంట్లో హిందువులు హిందూ హిందుత్వం ఉంటేనే భారతదేశం బాగుంటుంది గోవు మంచిగుంటేనే భారతదేశం బాగుంటుంది దీని గురించే మా స్వార్థం మాది వేరే స్వార్థమే లేదు రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు దించుకోవాల్సిన అవసరం లేదు నాకు మా బీజేపీకి కూడా అవసరం లేదు అంటే ఏ గుడిపై దాడి చేసినా బీజేపీ రావాలనా వేరే దాంట్లో హిందువులు లేరా వేరే పార్టీలో హిందువులు లేరా మెజారిటీ హిందువులు కానీ సిగ్గు శరం లేకుండా పార్టీలకు భయపడి మా పార్టీ ఏమంటుందో మరా అగ్రనేతలు ఏమంటారు సిగ్గు లేని నా కొడుకులు రేపు నీ ఇంటిపై దాడికి వస్తే నీ అగ్రనేతలు ఏమంటారో మా పార్టీ ఏమంటుందో అని వెయిట్ చేస్తావా మారాలే మీరు ప్రజలు మారాలి హిందువులు మారాలి ఒక్క సంఘటన జరిగితే లక్షల మంది రండి రోడ్డుపైకి ఏ గవర్నమెంట్ కిందికి దిగిరాదు మరి స్పందించాలి కదండి ముఖ్యమంత్రి గారు స్పందించాలా నేను అపాయింట్మెంట్ అడిగినా ముఖ్యమంత్రి గారిని అడిగినా చూద్దాం వస్తారా ఇస్తారా ఇయ్యారా ఈ విషయం మీదనే చూద్దాం ఇస్తారా ఇయ్యారా నాకు తెలిసి అయితే ఇయ్యరు ఇస్తే మరి మాట్లాడాలి